ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ లో 33 సంవత్సరాలు పనిచేసి ఆయన పనిచేసినటువంటి క్రమంలో కూడా దాదాపు ఒక 28,000 మంది పైగా విద్యార్థులకి చదువుపరంగా విద్యాపరంగా వాళ్ళకి కావాల్సినటువంటి బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఈరోజు ఎస్ఎస్సీ కానీ సాక్సరేషన్ కమిషన్లో ఐబిపిఎస్లో వివిధ రంగాలలో సెటిల్ అయ్యారు. దానికి కారణము మన ప్రభుత్వం సార్. అదేవిధంగా ఈరోజు మనకి చాలా సుపరిచితమైనటువంటి ఐపీఎస్ కాలేజ్ ప్రవీణ్ సార్ గారికి కూడా సారీ తీర్చిన విషయం మనం తెలుసుకోవడం చాలా గర్వనీయం. అదేవిధంగా మరి ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత కూడా పే బ్యాక్ సొసైటీ అనేటువంటి నినాదాన్ని ప్రతి దళిత వ్యక్తులందరూ కూడా గమనించాలని చెప్పి ఒక ఉద్యోగంలాగా తీసుకుపోతున్నటువంటి భరత్ భూషణ్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి జన్మలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మరి జన్మల సార్ కూడా ఒక దళిత ఉద్యోగకారుడుగా ఇంత ఏజ్ అంటే చాలా ఏజ్ పైకి వచ్చినప్పుడు కూడా అదేవిధంగా ఎన్ని గంటలైనా సరే మన విద్యార్థుల కోసం మన దళితుల కోసం చాలా కష్టపడి వాళ్ళకు ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్గా ఈరోజు సమాజంలో నిలుస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఈ అందరూ కొంచెం డిసిప్లిన్ ఉండాలి. మన చీఫ్ గెస్ట్ భరత్ భూషణ్ సార్ నరేంద్రన్ సుప్రీం పర్సన్ ఇన్ ద నేషన్ అలాగే జరిగిన సార్ కూడా నరేంద్రన్ సుప్రీం పర్సన్ ఇన్ ద నేషన్ అలాగే కూడా చాలా ఉన్నతంగా సొసైటీలో వర్క్ చేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి జరిగింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే నెక్స్ట్ తదుపరి కార్యక్రమానికి ఒక చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్ సార్ మీరు వెయిట్ చేస్తున్నారు. డ్యాన్స్ తర్వాత మనకి నెక్స్ట్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. లాట్ ఆఫ్ అప్లాస్. చిన్న చిన్నారులు మీరందరూ కూడా మరి ఎంతో సంతోషంతో ఇక్కడికి వచ్చారు. మరి మాకు తండ్రి సమానులు జయబిరాజు గారు పాపం నిర్వీర్యంగా ఒక 40-50 ఏళ్ల బట్టి దళితుల సమస్య మీద ఆయన రియాక్ట్ అవుతా ఉంటాడు. మీరేం మాట్లాడను చెప్పండి. నేను కొన్ని విషయాలు చెప్తా. మనది ఇండియా నిత్యం మెట్లు వ్యవస్థ అంటే పలానా వాడు ఇక్కడ ఉంటాడు, ఇంకో క్యాష్ వాడు ఇక్కడ ఉంటాడు, ఇంకో తోట ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. వీళ్ళందరిలో కల్లా వచ్చేది ఎస్సీలు. ఎస్సీలకి అసలు ఈ మొత్తం మానవ శరీరంలో భాగమే లేదు. తల నుండి పుట్టినవాడు బ్రాహ్మణుడు, భుజాల నుంచి పుట్టినవాడు క్షత్రియుడు, పొట్ట దిగువ భాగాలను పుట్టినవాడు వైశ్య, తొడల నుంచి పుట్టినవాడు శూద్రుడు. మనకైతే నేను ఎక్కడి నుంచి పుట్టానో మీకు నాకు ఇదే లేదు. కాబట్టి మనమందరం ఆ స్థితి అంటే అది నమ్మచ్చా? నమ్మ అంటే సైన్స్ రీత్యా ఒక మనిషి ఒక ఆడ పిల్ల ద్వారానే ఒక తల్లి ద్వారానే పుడతాడు. మొగుడు కానీ మొగాయిని కానీ ఆడవాళ్ళు కానీ. మరి ఇది ఎందుకో శాస్త్రంలో చెప్తుంది. మరి ఈ శాస్త్రాన్ని 4,000 సంవత్సరాల నుంచి జనాలు నమ్మేస్తున్నారు. మనం దళితం కాబట్టి చదువుకుంటే ఇవన్నీ క్వశ్చన్ చేయగలుగుతాం. ఈ చదువు చదవాలి అంటే దీనికి రాత్రి పగళ్ళు మనం ఏం కావాలన్నప్పుడు మీరు నిర్ణయించుకోవాలి. ఇవాళ గణతంత్ర దినం గురించి వచ్చారు. మీలో కోరికలు ఏమున్నాయి? మీరేమవ్వాలనుకుంటున్నారు? పోలీస్ ఉండవు. ఒక నిమిషం పోలీస్ అనుకున్న వాళ్ళందరూ లేచినవి కూడా అంతమంది మాట్లాడారు కదా. మరి 5 అయిపోయారు. పోలీసులు ఏమవుతారు?
అలాగే సుదర్శన్ బాబు గారికి ఇతర సోదరులకి మరియు ముఖ్యంగా వివిధ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా జైలు. అలాగే 71వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ సందర్భంగా మీరంతా మీ హాస్టల్ సమయాన్ని కేటాయించి దూరం వచ్చి ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అయ్యే విధంగా చేసినందుకు పంపి సభ్యులందరినీ అభినందిస్తూ, మరి నేను కూడా ఒకప్పుడు హాస్టల్లో చదువుకొని నేడు జిల్లా పరిశ్రమల కేంద్రం నిజామాబాద్ జిల్లాకి జిల్లా అధికారిగా వెళ్ళను. మరి నాకు వసతులు ఎట్లున్నా కూడా హాస్టల్లో కష్టపడి చదువుకొని మీరంతా పైకి రావాలని, మరి వసతులు తక్కువగా ఉన్నట్లయితే వాటిని అధికారుల దృష్టికి తీసుకురావడం, ఇతరత్ర చర్యలు దానికి విధంగా మీరంత కష్టకరంగా చేయాలని, ముఖ్యంగా మన ఉద్దేశం విద్య, పేదవాళ్ళైనా ఉన్నవాళ్ళైనా అందరికీ విద్య అనేది సమానం. మరి విద్యను మనం ప్రేమించి కష్టపడి చదివినట్లయితే మీరంతా ఉన్నత స్థానాల్లోకి వచ్చే అవకాశం ఉంది. మనకి పేదలకి ఉన్నటువంటి ఒక అస్త్రం బ్రహ్మాస్త్రం విద్య మాత్రమే. మీరు ఎన్ని కష్టాలైనా వచ్చి హాస్టళ్లలో మీరంత కష్టపడి చదివి పై ఉన్నత స్థానాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ కూడా జయభూ చెల్లి రాష్ట్ర ఎస్పీ ఎస్సీ కోటాస్ అధ్యక్షులు, తర్వాత బంధుమిత్రులు, మీరందరూ కూడా మన కార్యక్రమానికి రావడానికి చాలా సంతోషకరమైన విషయం. నేర్చుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ఇది మొదటి కార్యక్రమం. మేము 2 రోజులు ప్లాన్ చేసుకున్నాం కాబట్టి సమాజంలో ఇంకా మేము ఎక్కువ గ్యాదర్ చేయలేకపోవచ్చు. సమాజంలో ఆశ్రమాసం తిరిగి చెప్తున్నాం. కానీ ఈ రాజ్యాంగం గురించి మనమే ప్రచారం చేయకపోతే ఇంకెవరు కూడా చేయలేరు. ఈరోజు జెండా ఎగరేసిన ప్రతి ఏరియా దగ్గర కూడా అంబేద్కర్ గురించి చెప్పకుండా, అంబేద్కర్ ఫోటో పెట్టకుండా జెండా దగ్గర వేసేసి జెండా పండుగ ఏదో చేసేస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ వాళ్ళ యొక్క కమిటీ రాసిన రాజ్యాంగాన్ని చదువుకొని ఈ సమాజానికి తెలిపాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. సమాజం లేని కారణంగా చాలా విషయాలు మనం తెలుసుకోకపోతున్నాం. అదేవిధంగా మనందరం చాలా ఉండరు విషయాలు చెప్తారు. కాబట్టి మీరు ఇచ్చిన అవకాశానికి ఇంతతో మీరు ఎలా దేవుడు అంటారయ్యా? ఏ శాస్త్ర ప్రకారం